మనము ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్నాము. ఆ ఫిల్టర్ చేసింది బీట్రూట్ తాలూకా. బీట్రూట్ని మనం స్క్రాప్ లాగా తయారు చేసుకొని ప్లాంట్ గ్రోత్ కోసము, ఫ్లవరింగ్ కోసము జీరో కాస్ట్ ఫర్టిలైజర్ని తయారు చేసుకున్నాము. అది ఫిల్టర్ చేసుకున్న తర్వాత అందులో ఉండే పదార్థాలన్నీ కూడాను కాల్షియము, పొటాషియము, మెగ్నీషియము, జింకు, మాంగనీసు, ఇవన్నీ కూడా మొక్కకు కావలసినటువంటి సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు. కాబట్టి మొక్కకి ఎరువుల రూపంలో అందించుకోగలిగితే భూమిలోకి పోషకాలని మొక్కకు బాగా అందుతాయి. ఇవి వాడడం వలన ప్లాంట్ గ్రోత్ బాగా వస్తుంది మరియు కొమ్మలు పెరిగి పువ్వులు ఎక్కువగా అధికంగా వస్తాయి. కాబట్టి దీన్ని వాడుకోవడం వలన రైతు సోదరులకి మంచి దిగుబడి కూడా సాధించుకోవచ్చు. దాంట్లో కాల్షియం అనేది మొక్క కాయకుళ్ళుని అరికడుతుంది, పొటాషియం అనేది పింజాకాయ సైజు పెరిగి గింజ పరిమాణం పెంచుకోవడానికి, మొక్క గ్రోత్గా పెరగడానికి, ఫ్లవరింగ్ పెరగడానికి బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా జింక్ అనేది, జింక్ లోపం వచ్చినప్పుడు ఆకుల్లో పత్రహరితం కోల్పోయి ఆకులు పసుపు వర్ణంలోకి మారి దాని మీద ఇనుము వలె ఇనుప మచ్చలు, తుప్పు మచ్చల్లాగా ఏర్పడతాయి. వాటిని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ప్రతి రైతు సోదరులు కూడా ఇది వాడుకుంటారని కోరుకుంటున్నాను. అంతేకాక మాంగనీస్ కానీ, మెగ్నీషియం కానీ ఇవన్నీ కూడా మొక్కకి కావాల్సిన పోషకాలే. ఇవి వాడుకొని ప్రతి రైతు కూడాను అధిక దిగుబడి తీస్తారని కోరుకుంటున్నాను. దీనిని బీట్రూట్ యూజ్ టు ప్లాంట్ గ్రోత్ అండ్ ఫ్లవరింగ్ జీరో కాస్ట్ ఆఫ్ ది ఫర్టిలైజర్ బీట్రూట్ అని అంటారు. కాబట్టి ప్రతి రైతు సోదరులు కూడా దీన్ని వాడుకొని మిరప తోటల్లో వాడుకోవచ్చు, మిద్దె తోటల్లో వాడుకోవచ్చు. అంతేకాకుండా మనం చేసిన ప్రతి వ్యవసాయంలో కూడాను దీన్ని వాడుకొని దీన్ని మనం చక్కగా ఉపయోగించుకోవడం వలన ఈ బీట్రూట్ అనేది మొక్కలకు కావలసిన పోషకాలు బాగా అందుతాయని నేను మీ అందరికి కూడాను తెలియపరుచుకుంటున్నాను. ఇది మనం యాక్చువల్గా గార్డెన్స్లో వేసుకోవచ్చు, మన ఇళ్ళ దగ్గర పెంచుకున్న మొక్కలకి వేసుకోవచ్చు, మనం చేస్తున్న వ్యవసాయాల్లో కూడా వాడుకోవచ్చు, అన్నిటికి కూడా బాగా ఉపయోగపడుద్ది. ఓకేనండి. ఇప్పుడు రెండోసారి, రెండోది ఇప్పుడు దీంట్లోనే రెండో భాగంగా మనం తీసుకునేది బెల్లము మరియు యూరియా. ఇది దేనికోసం ఉపయోగపడుతుందంటే, బెల్లాన్ని నేను ముందుగానే 3 లీటర్ల నీటిలో 1 కేజీ బెల్లం బాగా కరగ తీసుకున్నాను. ఇదిగో చూడండి, దీన్ని నేను 3 లీటర్ల నీటిలో బెల్లాన్ని బాగా కరగదీశాను. దాంతోపాటు సమానంగా యూరియా కూడా వేసాను. యూరియా వేసి కరగదీశాను. కరిగిపోయిన తర్వాత ఎక్స్పెరిమెంటలీగా మీకు చూపించడం కోసం దీంట్లో మళ్ళీ అదనంగా యూరియా కలుపుతున్నాను. ఎక్కువ మాత్రం కలపకూడదండి. ఎకరానికి వచ్చేసి 1 కేజీ బెల్లం తీసుకున్నప్పుడు 1/2 కేజీ యూరియా సరిపోతుందండి. 1/2 కేజీ యూరియా వచ్చేసి 5 ట్యాంకీలు 6 ట్యాంకీలకి స్ప్రేయింగ్ చేయడానికే పనికొస్తుంది. ఇది వాడినందువల్ల మొక్కకు కూడాను బాగా ఎదుగుదలకు బాగా ఉంటుంది. కారణం ఏంటంటే దీనివల్ల భూమిలో ఎక్కువ శాతం నీరు నిలబడిపోయి, ఎక్కువ శాతం నీరు నిలబడడం వలన భూమిలో మాయిశ్చర్ ఎక్కువ శాతం ఉండడం వలన మొక్క ఎదగలేని పరిస్థితిలో ఉండి ఆరోగ్యంగా ఆహారం తీసుకోలేకపోవడం, దాని మీదట మొక్క వాడిపోయి వడబడటం కూడా జరుగుతుంది. ఈ వడబడే తెగుల్ని కంట్రోల్ చేసుకోవడం కోసం మనం యూరియా అండ్ బెల్లము కలిపి బాగా నీటిలో కలుపుకొని దాన్ని తీసుకెళ్ళి 100 లీటర్ల నీటికి కలిపి 1 ఎకరానికి పిచికారీ చేసుకుంటే బాగుంటుంది. ఈ వడల తెగులు అనేది బాగా కంట్రోల్ అయిద్దండి. ఇంకొకటి, దీంట్లోనే మనం చేసే విధానంలో కూడాను ఉన్నాయండి. ఇప్పుడు మనం తీసుకునేది కొన్ని విధాలుగా, ఇంకొక 3వది ఏంటంటే, ఈరోజు మనం చెప్పుకునేది 3వ టాపిక్,
ముఖ్యంగా మూడో టాపిక్ ఏంటంటే పాలు పంచదార. ఈ పాలు పంచదార అనేది దేనికి ఉపయోగపడుతుంది, దీనివల్ల ఉపయోగాలు ఏంది? ఈ పాలు పంచదార అనేది ఇది ఒక ద్రావణం తయారు చేసుకుంటున్నాము, పాలు పంచదార ద్రావణము. దీనికి కావాల్సింది 3 లీటర్ల దేశీయ ఆవు పాలు, 2 కేజీలు పంచదార.